చంద్రబాబు కనిపించడం లేదంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలు ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఎక్కడ ఉన్నారో ఇంతవరకు ఎలాంటి ఆచూకీ లేదు. ఆయన చంద్రబాబు కనిపించడం లేదంటూ కుప్పం నియోజకవర్గ ప్రజలు రోడ్డెక్కారు. కుప్పం చెరువుకట్ట నుంచి భారీ ర్యాలీ నిర్వహించిన ప్రజలు తమ ఎమ్మెల్యే ఆచూకీ తెలపాలంటూ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. చంద్రబాబును 7 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించినా తమ సమస్యలు ఏనాడు పట్టించుకోలేదని కుప్పం ప్రజలు మండిపడుతున్నారు. 3.5 దశాబ్దాలుగా ఎమ్మెల్యేగా ఉన్న చంద్రబాబుకు కుప్పంలో నేటికి ఎమ్మెల్యే కార్యాలయం కానీ నివాసం కానీ లేదని, అంతేకాకుండా ఓటు హక్కు కూడా లేదని విమర్శించారు. చంద్రబాబు ఎక్కడున్నా వెతికి పెట్టాలంటూ పోలీసులను వేడుకున్నారు. స్థానిక వైఎస్ఆర్సీపీ శ్రేణులు చేపట్టిన ఈ ఆందోళనకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. పూర్తిగా ఈ ఎన్నికలు అయిన తర్వాత పూర్తిగా నల్లపూస అయిపోయినారు. మా సమస్యలు ఏమైనా వెళ్ళబోసుకుందామన్నా, అతని పోయి కలుద్దామన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండడం లేదు. ఇక్కడ కనీసము ఎమ్మెల్యేకి ఒక కార్యాలయం కానీ, కనీసం ఇల్లు కానీ. ఇంతవరకు ఇన్ని పర్యాయాలు గెలిపించిన తర్వాత సార్కి ఇక్కడ ఓటు కూడా లేదండి. ఇది చాలా అన్యాయం అసలు అన్నమాట. ఇది ఏదైనా ఇక్కడ పారిశుద్ధ్యం కానీ, డ్రైనేజ్ వ్యవస్థలు కానీ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏదైనా మా గోడు వెళ్ళబోసుకుందామన్నట్లయితే అది కంప్లీట్గా ఎవరు చెప్పుకోవాలనే పరిస్థితి ఎదురవుతోంది. సో దయచేసి ఎమ్మెల్యే గారు వెంటనే ఇక్కడ స్థానిక సమస్యలు పరిష్కరించాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, ఇక్కడంటూ ఒక కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలని, దానికంటూ ఇక్కడ ఓటు హక్కు కూడా కల్పించుకోవాలని చెప్పి, సో దయచేసి ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు తీర్చాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా ఆయన వేడుకుంటున్నాము. సో దయచేసి పోలీస్ వారు ఎవరైతే ఉన్నారో, దయచేసి సార్ మాకు ఆచూకీ తెలియడం లేదు కాబట్టి ఆయన ఆచూకీ కనిపెట్టి మాకు ఎక్కడున్నారో తెలిస్తే కనీసం అక్కడికైనా వెళ్ళి మా సమస్యలు మా గోడు వెళ్ళబోసుకుంటామని చెప్పేసి వీళ్ళ ద్వారా మేము తెలియజేసుకుంటున్నాము. రైట్, దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరస్పాండెంట్ సంజీవ్ అందిస్తారు. సంజీవ్ చెప్పండి, 7 పర్యాయాలు ఎమ్మెల్యే గెలిపించిన కుప్పం ప్రజలు ఎందుకు ఆందోళన చేపట్టాల్సి వచ్చింది? అప్డేట్స్ ఏంటి? జనరల్ గా ఈ చంద్రబాబు నాయుడు సొంత ఊరు చంద్రగిరి నియోజకవర్గం అయినా కూడా ఆయన కుప్పం ప్రాంతంలోనే వరుసగా 7 సార్లు గెలుపొందడం జరిగింది. అయితే అత్యధిక కాలం తానే ముఖ్యమంత్రి, అత్యధిక కాలం కూడా ఇండస్ట్రీలో వ్యక్తి తానే ఉన్నానని చెప్పుకునే చంద్రబాబు తన ప్రాంత ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రావడం లేదని, దాదాపు గెలిచిన ఇప్పుడు 2019 ఎన్నికల్లో గెలిచిన తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చి ఓదార్పు యాత్ర మాదిరిగా నేను వచ్చి అందరికీ ఓదార్స్తానని ప్రతి నెల మీకు వస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత తనకు రావడం లేదని, తమ ప్రాంతాన్ని కనీసం తమ సమస్యలు చెప్పుకోవడానికి కూడా ఆయనకు అందుబాటులోకి రావడం లేదని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఈ కుప్పంలో చెరువు కథ నుంచి దాదాపు ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర వరకు ర్యాలీని చేపట్టారు. అయితే స్వచ్ఛందంగా కూడా ఈ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు చేపట్టిన ఈ ర్యాలీకి స్వచ్ఛందంగా భారీ ఎత్తున ప్రజలు కూడా రావడం ఈ రోజు విశేషం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నేనున్నా నేను ఎక్కడ చేస్తానని, మీ నియోజకవర్గాన్ని సింగపూర్ లాగా చేస్తానని, మీ సమస్యలన్నీ నేను ఎక్కడున్నా ఆన్లైన్ లో తెలుసుకుంటానని చెప్పుకుంటూ వచ్చాయి ఆయన ఈ రోజు నాకు కనపడలేదని ఫిర్యాదు చేయడం, అదేవిధంగా పోలీసులను కూడా వేడుకోవడం, మా ఎమ్మెల్యే ఎక్కడున్నా వెతికి పెట్టండి, మా సమస్యలు ఎన్నో ఉన్నాయి, మా నియోజకవర్గానికి సంబంధించిన సమస్యలు చెప్పుకోవాలి అని వేడుకోవడం కూడా జరిగింది హరి. ఓకే సంజీవ్.